ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి, నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది, ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు. ఆ రోజు చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం. ఆయన ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్? సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు, అదే దాదాపు ఒక 2-3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది, కిడ్నాప్లు జరిగినాయి, రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్ల భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇదే విధంగా, ఆ పేపర్లు కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తులు ఉండాలి, రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు TV5, ABN, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసును టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపడుచుని ఆవిడను ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4-5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద FIR దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం, ఆయనే గెలుతాడు, ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతి 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు, డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరు, అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు, పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు, దాన్నేదో మాకు బాగా పూసి దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద FIR కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది, తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో FIR ఉన్నట్టుగా చూసుకోండి. మొన్న
ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి. వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి వాళ్ళని ఆవిడని తీసుకొచ్చి ఆడిని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ని ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు. సురకానందం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఇట్టాక ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి ఏమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది నా ప్రాణాలను కాపాడుకుంటాకి బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ తప్పుడు కథనాలు ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2024 ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మార్చి ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా గోళ్ళ మేముంటే ఎవడ గోళ్ళ మేముంటే పోనీ, మాకేమన్నా ఆయన ఉన్నా మా నాయకుడా పోనీ. 14 తర్వాత ఎప్పుడు ఆయన మా గుమ్మం ఎక్కలేదు, మేము ఎప్పుడు మేమెవరం ఆయనతో మాట్లాడలేదు.